నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు చెప్తున్నా, రాసుకోమనండి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. మాకున్నటువంటి పెరిగినటువంటి మా బలాన్ని దృష్టిలో పెట్టుకునే పొత్తులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే మేము ప్రచారంలోకి వెళ్తాం, ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆయన సొంతంగా పోటీ చేసి ముఖ్యమంత్రి చేసుకోమనండి. రాజారంగా మీద మిత్ర మండలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏం లేదు. జనసేన కూడా అంతే కదా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి లేదు కదా రఫీ గారు. సపరేట్ పోటీ చేసుకోమనండి. ఆయన మొన్న రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఎమ్మెల్యే కూడా గెలవాల, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది టీడీపీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఏమైనా సరే తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి పొత్తు అనేటువంటి అంశంకి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ అనేటువంటి పరిస్థితులు రావు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయం ఇది. ఒకవేళ పొత్తుకు వెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది అది బాగా ఆలోచించి నరేంద్ర మనోహర్ గారు కూడా ఈ మధ్య చెప్పింది ఏంటి, ఇంకా చాలా సిట్టింగ్లు జరగాలి, చాలా చర్చ జరగాలి అనేటువంటి కోణంలో ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి విధంగా వాళ్ళు తెలియజేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధులు అత్యుత్సాహంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైన రాధాకృష్ణ గారు మాట్లాడితేనే ఒప్పుకోలేదు అక్కడ. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సింగిల్ పాయింట్ ఏజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అంతే క్యాండిడేట్, పవన్ కళ్యాణ్ గారికి సీఎం చేయడానికి మేము లేము, మాకే ఎక్కువ ఓట్ పర్సంటేజ్ ఉంది కాబట్టి మేము చెప్పినట్టు జనసేన ఎనాలి తప్ప జనసేనకు సంబంధించి అడిగినటువంటి కోరికలు మేము తీర్చము, మాకు సంబంధం లేదనేటువంటి కోణంలో చెప్తారు. అట్లా కాదండి, జనసేన అవసరం మీకు ఉంది కదా అని మీరు అంటే ఆ రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి అనేటువంటి కోణంలో అవహేళన చేసేటువంటి విధంగా ఇది కామన్గా టీడీపీ పార్టీకి టీడీపీ నాయకులకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విషయమే. నేను చెప్పి చాలాసార్లు ప్రస్తావించాను, ఇప్పటికిప్పుడు ఒక మనిషిని పొగిడి ఒక గంట రెండు గంటల్లోనే ఆ మనిషిని చెడ్డవాణ్ణి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఛానల్స్ నాయకులు ఉన్నటువంటి సెక్షన్ అనమాట అదంతా. కాబట్టి జనసేన పార్టీకి ఈ విషయం బాగా తెలుసు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ మనోగతం ఇది, మర్యాద చూడాలి.